పేదరికానికి కేరఫ్ అడ్రస్ అయిన దక్షిణాఫ్రికాలో దాదాపు 7 కోట్ల మంది ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో తీవ్ర కరువు వచ్చింది. దీనివల్ల పంట, పశువుల ఉత్పత్తి దెబ్బతింది. ఆహార కొరత వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. జింబాబ్వే, జాంబియా, మలావి, నమీబియా, లెసోతో సహా పలు దేశాలు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నమీబియాలో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు తాండవిస్తోంది. దీంతో ప్రజలు కనీసం కడుపు నిండా ఆహారం తినలేని పరిస్థితి. దాంతో ప్రజల కడుపు నింపేందుకు వన్యప్రాణులను వధించాలని నమీబియా సర్కార్ నిర్ణయించింది. దీంతో 723 అరుదైన అడవి జంతువులను వధించి ఆ మాంసం ప్రజలకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో ఏనుగులు, జీబ్రాలు, నీటి గుర్రాలు వంటివి కూడా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు, 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూ వైట్ బీస్ట్లు, 300 జీబ్రాలు ఉన్నాయి. వీటి సంఖ్య అడవుల్లో ఇతర ప్రాంతాల్లో తగినన్ని ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిపుణులైన వేటగాళ్ల సాయంతో వీటిని వధించనున్నారు. నైరుతి ఆఫ్రికాలో కరువు ప్రాంతాల్లోని ప్రజలకు సాయపడటమే ఈ నిర్ణయం లక్ష్యమని వెల్లడించాయి. ఈ ఏడాది కరువు తీవ్రత ఎక్కువగా ఉండటంతో నమీబియాలో జాతీయ ఆర్థిక పరిస్థితిని విధించారు. దాదాపు 14 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆ సంఖ్య మొత్తం దేశ జనాభాలో సగానికి సమానం. ఈ భారీ ప్రాణుల సంఖ్యను తగ్గిస్తే నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు కరువు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాణులు జనావాసాలపై పడటం ఎక్కువైందని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో 23 ఏనుగులను గుర్తించామని పేర్కొంది. వీటి మాంసాన్ని కరువు సహాయక కార్యక్రమాల్లో భాగంగా పంపిణీ చేస్తామని వెల్లడించింది. ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో 2 లక్షలకు పైగా ఏనుగులున్నాయి. ఈ ప్రాణులు కరువు బారిన పడి నీరు దొరక్క గతేడాది భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. బోట్స్వానాలో 130,000 ఏనుగులున్నాయి. 2014లో వీటి వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కానీ స్థానికులు తీవ్రమైన ఒత్తిడి చేయడంతో 2019లో తొలగించింది. ఇప్పుడు వార్షిక వేట కోటాను ప్రభుత్వం నిర్ణయించి అనుమతులు జారీ చేస్తోంది. స్థానికులకు అది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికే అంగోలాకు 8,000, మోజాంబిక్కు 5,000 ఏనుగులను ఇచ్చింది. నమీబియా దక్షిణాఫ్రికాలోని అత్యంత పొడి దేశాల్లో ఒకటి. ఇది కరువుకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువ. 2013-14, 2015-16, 2018-19లో జాతీయ కరువు అత్యవసర పరిస్థితులను ప్రకటించారు. ప్రస్తుత కరువు నమీబియా నుండి మొజాంబిక్ వరకు దక్షిణాఫ్రికా ప్రాంతాలను ప్రభావితం చేస్తోంది.